చంద్రబాబు సొంతూల్లో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అంటున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఇవాళ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అదే సమయంలో అమరావతికి మద్దతుగా శాంతియుత ర్యాలీకి అనుమతినివ్వాలంటోంది టీడీపీ. దీంతో ఎవరికి అనుమతి ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. మూడు రాజధానులకు మద్దతు తెలిపేందుకు చంద్రబాబు సొంతూరును ఎంచుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 25,000 మంది పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఇవాళ మధ్యాహ్నం మూడు రాజధానులకు మద్దతుగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ కేడర్ కసరత్తు చేస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. మూడు రాజధానులకు మద్దతు తెలిపేందుకు ఏకంగా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెను ఎంపిక చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమరావతి రాజధాని అంశంపై నారావారిపల్లెలో వైసీపీకి పోటీగా టీడీపీకి కూడా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో అమరావతికి మద్దతుగా శాంతియుత నిరసనకు పోలీసులను అనుమతులు కోరారు స్థానికులు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు మండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో ఎవరికి వారే ప్రజాక్షేత్రంలో తమకే బలం ఉందని నిరూపించుకునే పనిలో పడ్డారు.